మాస్తో పాటు క్లాస్ అభిమానులను సంపాదించుకున్న హీరోలో పవన్ కళ్యాణ్, ప్రభాస్లు ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోపక్క ప్రభాస్ కూడా బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత పేరు పలుకుబడి ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఫోర్బ్స్ మ్యాగజైన్కు కనిపించలేదా అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లేక వీరిద్దరూ పనికిరారా అని కూడా విమర్శిస్తున్నారు విమర్శకులు. ఎందుకంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 సెలబ్రిటీస్ లిస్టులో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రమే ఉండడం పట్ల అంతటా విమర్శ మొదలైంది. పవన్, ప్రభాస్ అభిమానులైతే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటనను చెత్త ప్రకటనగా తేలుస్తున్నారు. ఇంకొంతమంది అయితే కేవలం డబ్బుల కోసమే ఫోర్బ్స్ ఇలా చేస్తోంది అని కూడా అంటున్నారు. ఏదేమైనా కానీ ఆ లిస్టు మన టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం కొంత బాధాకరమైన విషయమే.